శ్రీ గురుభ్యో నమ హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం జ్యేష్ఠ మాసం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మాసం గురించి ఇది కూడా గ్రీష్మతులకులోకి చేరినటువంటిదే కాకపోతే తొలకరి వర్షాలు పడడానికి ఆస్కారం ఉన్నటువంటిది ఈ మాసం ఈ ఆషాఢ మాసంలో ఉన్నప్పుడు జన్మించినటువంటి ఒక వ్యక్తి అందంగా బొద్దుగా ఉంటాడు మంచి భోజన ప్రియుడు భోజనం దొరికిందంటే హాయిగా ఎక్కడైనా సరే పది రోజులు ఉండరా నాయన నీకు మంచి భోజనం పెడదామంటే తన పనులన్నీ మానుకొని కూడా భోజనానికి సిద్ధంగా ఉండబడే ఒక వ్యక్తులు కానీ కష్టపడేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి వాడు ఎంత కష్టమైనా చేసి తన జీవనాన్ని నడిపించుకునే ఒక మనసు ఉన్నటువంటి వాడు ఉన్నతమైన ఒక మనసు ఉన్నటువంటి వాడు కష్టపడి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు ఆర్థికంగా నిలదొక్కుంటారు కూడా ఇతని మనస్సు మంచిదే ఆషాఢ మాసంలో ఉన్నటువంటి మనసు మంచిదే కానీ ఒక్కొక్కసారి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ మూర్ఖత్వానికి ఎదుటి వ్యక్తి తట్టుకోవడం కష్టం అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు తాను పట్టిన కుండేటికి మూడే కాళ్ళు అనేటువంటి ఒక రకంగా ఉంటాడు ఒక్కొక్కసారి అలాంటి వ్యక్తులు తర్వాత ఈ మూర్ఖత్వం వల్ల ఈ జ్యేష్టమాసంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు అనుకోకుండా వచ్చినటువంటి ఒక మూర్ఖత్వం వల్ల కొంత నష్టపోక తప్పదు జీవితంలో ఆ నష్టం రాకుండా ఉండాలి అంటే తన మూర్ఖత్వాన్ని తగ్గించుకోవాలి మూర్ఖత్వంగా ఉండడానికి తగు జాగ మూర్ఖత్వంగా ఉండకపోవడానికి తగు జాగ్రత్తలతో జీవనయానం సాగిస్తూ ఉండాలి ఈ ఆషాఢ ఆషాఢ మాసం అనుకుంటున్నాడు ఎందుకంటే ఆషాఢ మాసం గురించి చాలా బాగా చెప్తాడు కాళిదాస మహామణి తన మేఘ సందేశం కావ్యంలో ఆషాఢ మాసం గురించే చెప్తాడు ఆ యక్షుడు అన్నీ పనులు వదిలిపెట్టుకొని తన భార్య పుట్టింట్లో ఉంటే ఆషాఢ మాసంలో తన పుట్టింట్లో భార్య ఉంటే తన పనులన్నీ వదులుకొని మేఘాలతో సందేశం పంపించాడట ఈ ఆషాఢ మాసంలోనే తొలకరి వర్షాలు పడతాయి మనకు గిరీష్మృతు అయినప్పటికీ అందుకే కాళిదాస మహాకవి అంటాడు ఆషాఢశ ప్రథమ దివసే మేఘమాక్రాంతి ఆషాఢ మాసంలో మొదటి రోజున ఆకాశంలో మేఘాలు ఇచ్చి చినుకులు పడ్డట్టయితే ఆ సంవత్సరం కాలం మంచిగా అవుతుంది అని చెప్పి కాళిదాస మహాకవి తన మేఘ సందేశంలో చెప్తాడు ఇలా ఈ ఆషాఢ మాసం ఇక ఆషాఢ మాసాన్ని కనుక మనం వదిలిపెట్టినట్టయితే వదులుకొని ముందు కనుక అడిగేసినట్టయితే శ్రావణ మాసానికి మనము బయలుదేరుతాం